దేవుడు ఉన్నాడో లేడో తెలియదు కానీ మనకు మన తల్లిదండ్రులు మాత్రం దేవుళ్లతో సమానం మాతృ పితృదేవభవ అంటూ వారిని పూజిస్తాం చివరికి దేవుళ్లని నమ్మన వాళ్ళు సైతం తల్లిదండ్రులనే దేవుళ్ళుగా పూజిస్తారు అయితే నేటి తరంలో ఎవరికి వారు తమ బిజీ లైఫ్ ని అనుభవిస్తూ తమ తల్లిదండ్రులను మర్చిపోతున్నారు లైఫ్ లో గెలిచి దేశాలు దాటి వెళ్లిపోతే చాలు అనుకుంటున్నారు కాని కన్న తల్లిదండ్రులను మాత్రం ప్రేమగా చూసుకోలేకపోతున్నారు మన చిన్నప్పటి నుంచి కూడా మన భారమంతా వాళ్లే మోసారు మనల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేసిన తల్లిదండ్రులను ఎంతో మంది వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు ఇక మరికొంతమంది అయితే మనం ఎక్కడున్నా సరే దూరంగా ఉండి వారికి డబ్బులు పంపిస్తే చాలే అనుకుంటున్నారు కానీ నిజానికి మన తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిది అయితే కేరళకు చెందిన డేవిస్ అనే వ్యక్తి మాత్రం తన తల్లిదండ్రుల యొక్క రుణాన్ని తీర్చుకున్నాడు అమ్మా నాన్న ప్రేమ ఏంటో రుచి చూపించాడు వాళ్లంటే తనకు ఎంత ప్రేమో తమ తల్లిదండ్రులకే కళ్ళారా చూపించాడు ఇదే ఇప్పుడు విపరీతమైన బరిగా మరింది అతడు చేసిన పని తెలిస్తే మీరు కూడా లేచి నిలబడి మీ తల్లిదండ్రుల కాళ్లకి మొక్కుతారు కేరళ చెందిన డేవిస్ లైఫ్ లో బాగా సెటిల్ అయ్యాడు బహిరైన్ లో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు జీవితం అంతా బాగానే ఉంది అయితే ఎక్కడో తీరని లోటు డేవిస్ కు తన తల్లిదండ్రులు కావాలనిపిస్తుంది కాని ఇండియా నుంచి వాళ్లు రావాలంటే ఎంతో కష్టం అయినా సరే తను తొలుచుకుంటే అది పెద్ద కష్టమేమీ కాదు నా తల్లిదండ్రులను ఎక్కడకు తెచ్చుకోవాలి అనుకున్నాడు జీవితం మొత్తం వారితోనే బ్రతకాలి అనుకున్నాడు అయితే వారిని బెహ్రైన్ రమ్మన్నాడు కాని వారి తల్లిదండ్రులు మాత్రం డేవిస్ ఎన్నిసార్లు బ్రతిమలాడినా సరే రానంటే రానన్నారు తండ్రి వెంట నుంచి నో అనే మాట తప్ప మరేది వచ్చేది కాదు కానీ కొడుకు పట్టు వదల్లేదు రండి నానా ప్లీజ్ అంటూ బ్రతిమలాడాడు అయినా సరే తండ్రి మనసు మాత్రం కరగలేదు అదేమిటి నేనంటే మా నాన్నకు ఎంతో ఇష్టం ఎన్నిసార్లు బ్రతిమిలాడినా ఎందుకు రావట్లేదా అని తీవ్రంగా ఆలోచించాడు డేవిస్ ఎంతో డీప్ గా ఆలోచిస్తే గానీ అసలు విషయం తెలియలేదు డేవిస్ తండ్రి చిన్నతనం నుంచి ఏ రోజు కూడా చెప్పులు వేసుకుని ఎరగడు అలాగే కేరళలో వాడే ప్రత్యేకమైన నూలుతో తయారు చేసిన లుంగి అలాగే నడుముకు బెల్టు తప్ప మరే రకమైనటువంటి బట్టలు కూడా ధరించడు ఎప్పటికీ అదే అలవాటు కొడుకు దగ్గరకు వెళ్లాలంటే తన అలవాట్లను మార్చుకోవాలి లేదా ఎలాగే వెళ్దాము అనుకుంటే అందరూ నవ్వుతారు దీనితో తన కొడుకు యొక్క మర్యాద ేమోనని ఆ తండ్రి దిగులుతో బాధపడేవాడు అంతేకాని తన కొడుకు ఇష్టం లేక కాదు తన కొడుకు దగ్గరకు వెళ్ళడం నచ్చకా కాదు డేవిస్ తల్లిదండ్రులకు కూడా తన దగ్గరకు వెళ్లాలని ఉంది కానీ తమ అలవాట్లు అలాగే తమ లైఫ్ స్టైల్ అక్కడ అతనికి ఇబ్బంది పెడతాయేమో అన్న ఆలోచనతో వీరు ఆగిపోయారు అయితే ఇదంతా అర్థం చేసుకున్న కొడుకు ఎంచక్క ఫ్లైట్ ఎక్కి ఇండియా వచ్చి కేరళ చేరుకున్నాడు తండ్రి ముందు నిలబడి వస్తావా రావా అని అడిగాడు దానికి తండ్రి ఈ సమాధానమే ఇచ్చాడు సరేనా నేను మిమ్మల్ని కాదన్ను కాని మీరు మాత్రం నాకు కావాలి ఒక పని చేద్దాం అని ఆ తండ్రికి చెప్పుకొచ్చాడు డేవిస్ తన తండ్రిని ఎలాగో ఒప్పించలేకపోతున్నాడు అందుకే మరొక నిర్ణయం తీసుకున్నాడు తండ్రి ఎలాగైతే లుంగి అలాగే పైన ఒక చొక్క చెప్పులు లేకుండా రెడీ అయ్యాడో అచ్చు డేవిస్ కూడా అలానే రెడీ అయ్యాడు నే కూడా నీలాగే వస్తే నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అని ఆ తండ్రిని అడిగాడు అచ్చం అలానే తయారయ్యాడు దీంతో తండ్రికి డేవిస్ ని చూడగానే కళ్ల వెంట నీళ్లు వచ్చాయి తల్లిదండ్రులను వదిలేస్తున్న ఈ కాలంలో నా కొడుకు నన్ను వదిలిపెట్టకుండా తీసుకువెళ్తున్నాడు అని కన్నీరు మున్నీరయ్యాడు ఒక్కసారిగా ఆ కొడుకును హత్తుకున్నాడు ఇక డేవిస్ ఆ తల్లిదండ్రులను తీసుకుని బహ్రెన్ బయలుదేరాడు బహ్రెన్ వెళుతూ వెళుతూ కేరళ ఎయిర్పోర్ట్ లో ఒక ఫోటో తీసి ఈ స్టోరీ మొత్తం రాసుకొచ్చాడు డేవిస్ అదే ఇప్పుడు వైరల్ అయింది తండ్రి కాయ కష్టంతోనే ఎంత వాళ్ళమయ్యాం అవును తండ్రి మనల్ని చదివించాలన్న పట్టుదలతో అతను బాగా కష్టపడి చదివించి మనల్ని ఉన్నత స్థితికి చేర్చారు మరి అలాంటి తండ్రిని వదిలి వెళ్లడం ఎంతవరకు న్యాయం అనేది డేవిస్ ఆలోచించాడు ఒక డేవిస్ మాత్రమే కాదు మనలో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది కూడా ఈ విషయమే ఇవాళ పెద్ద ఉద్యోగమో ఎక్కువ ఉద్యతమో లేదంటే విదేశాల్లో బ్రతుకుతున్నామనో మనం ఎదిగిపోయినట్టు కాదు మన తల్లిదండ్రులను పువ్వుల్లో పెట్టి చూసుకున్నప్పుడే మనం నిజమైన పిల్లలం అంతేకాని వారి సమాధులు కట్టించి వాటికి పొలాభిషేకాలు పాలాభిషేకాలు చేయటం నిజంగా పాపం నిజంగా డేవిస్ చాలా పర్ఫెక్ట్ మ్యాన్ మరి డేవిస్ కు అతని తల్లిదండ్రులకు తప్పకుండా ఓ లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే తల్లిదండ్రులపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి మరి రెండు వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి